श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः mulugu.com ब्रेशोलकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभाकांक्षलु ఈ వారం రాశి ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి సంవత్సరం ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైన మార్పులు ఏవి చోటు చేసుకోవు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరపతిని ఉపయోగించి పదుగురి సహకారంతో కార్యక్రమాన్ని విజయపదంలో నడిపించగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతత కొరవడుతుంది నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి కొత్త బంధవ్యాలు ఏర్పడతాయి కొందరి ప్రోత్సాహంతో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎక్కువగా శ్రమిస్తారు శ్రమకు తగినటువంటి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుందని గ్రహిస్తారు ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతను ఇస్తారు నిత్యం దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి ప్రతిరోజు నాగచందనాన్ని ధరించండి తదుపరి వృషభ రాశి వారికి నూతన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు అనుభవగుర సలహాలను పాటించి లాభపడతారు చికాకు కోపం అలసట మాత్రం మిమ్మల్ని ఆవరించి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవాల్సి రావటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం అయినప్పటికీ తప్పని పరిస్థితి నెలకొంటుంది ఇతరుల విషయంలో పెద్దరికం వహించి పంచాయతీలను నిర్వహిస్తారు ఇందువల్ల అనుగూరే ప్రత్యేకమైనటువంటి లాభం ఏమీ ఉండదు సంతాన పురోభివృద్ధి బాగుంటుంది వైద్య విద్య సాంకేతిక విద్య విదేశాల చదువుకోవడానికి అవకాశాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు సమస్యలను మనసుకు తీసుకొని బాధపడటం అనేది అనవసరమైన విషయమని భావించి దాన్ని వదిలేస్తారు నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టముఖ గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన తదుపరి మిథున రాశి ఈ వారం కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది ఆశించినటువంటి సెలవులు పొందలేరు పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి మీ సన్నిహిత మిత్రులు కానివ్వండి మీకు చెడు జరగాలని చెప్పి కోరుకుంటారు కానీ దైవానుగ్రహం వలన వ్యాపారస్తులు మెలకుగా వ్యవహరించవలసిన సమయం ఇది ఎందుకంటే పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళ వల్ల కూడాను ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతివృత్తి పరివారికి అవకాశాలు కలిసి వస్తాయి పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో సాగిస్తారు ఇతరుల నుండి ఎక్కువగా సలహాలను తీసుకుంటారు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి గణపతిని అర్చించడం వల్ల అటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు సున్నితమైన నిగూఢమైన మీ మనస్తత్వం తెలుసుకోవడం ఆర్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది వివాహాలు శుభకార్యాలు సానుకూల పడతాయి మానవతా దృక్పథంతో ఒకరి సహాయాన్ని అందించి సంతృప్తి పొందుతారు జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి నిత్యం మెడలో కాలపైర రూపును ధరించడం చెప్పదగిన సూచన వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీసుకొని శుభకార్యాల్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు మొండికి పడ్డ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పకుండా వాళ్ళ విషయం పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళనే వదిలేస్తారు మనం చేయగలిగినంత చేశాం చెప్పగలిగినంత చెప్పాం ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటే అదే విధంగా కొనసాగనివ్వాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలతోటి మీరు కూడా అదే రకమైనటువంటి ధోరణిని అవలంబిస్తారు విసిగిపోయినప్పుడు మనసు అంతకంటే చేయగలిగింది ఏమీ లేదని మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని సమర్థించే పరిస్థితిగా గోచరిస్తోంది జీవన శైలిలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి మొండి వ్యక్తులు కొంతకాలానికైనా మారతారనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి దీంతో కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది ఇతరులకు సంబంధించిన రహస్యాలు కొంతమందికి చెప్పి మీ పబ్బం గడుపుకుంటారు కేవలం ఇతరుల రహస్యాలు చెప్పడం ద్వారానే మీకు పేరు ప్రఖ్యాతులు ఒక స్థానం వస్తాయని చెప్పని భావిస్తారు
నక్షత్రాలు మనీ రొటేషన్ సిస్టమ్ కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికం అవుతుంది, శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు, పెళ్లిళ్ల విషయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగిపోతుంది, ప్రతి విషయంలోనూ మరో విషయం ముడిపడి ఉండటం వల్ల తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చిక్కా కలిగిస్తుంది, విషయ వ్యవహారాల్లో ఏర్పడే అవాంతరాలను అధిగమించగాను తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి, దైవానుగ్రహం ఎన్నంటి రక్షిస్తుంది. పరుష సంభాషణలు నీలాపనందలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులువుగా సులభంగా జరిగే వాటిపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించండి. తదుపరి సింహరాశి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు. బంధుమిత్రుల్లో మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ఆహార ఉద్యోగ నియమాలను పాటించండి. ప్రచారంలో ఉన్న నిందారోపణలు మాపుకోవడానికి శ్రీకారం చుడతారు. నిష్కారణమైన తగాదాలు వేధింపుల నుండి విముక్తిని పొందడానికి సరికొత్త వ్యూహాలను అమలుపరుస్తారు. ప్రజా సంబంధాలను విస్తృతపరచుకోగలుగుతారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. అయితే ఎక్కడో మనసు మారుమూలంలో అసంతృప్తి నెలకొని ఉంటుంది. నిత్యం తెల్లజిల్లేడు ఒత్తిడితోటి దీపారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఆర్థిక భారం తేలిక పడుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణం జాగ్రత్తగా భద్రపరచాలి. శూరభయం పొంచి ఉంది. చిన్న చిన్న రాజకీయ నాయకులతో విభేదాలు పతాక స్థాయికి చేరతాయి. పోలీస్ స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా ఆశ్రయించక తప్పని పరిస్థితి సంభవం. ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలు వివాదాస్పదం అవుతాయి. ఉన్నత స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వైరివర్గం వల్ల ఎప్పుడు అధికారుల ద్వారా పిటిషన్స్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగుపెట్టడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరంభ స్వరత్వంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు ఊరట కలిగించే కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. సంతానం విద్యారంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్కరించుకోవలసి రావడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. మీరు చేసే నూతన ప్రయత్నాలకు గాను ఓ వర్గం యొక్క మద్దతు లభిస్తుంది. కలిగిన దాంట్లో సంతృప్తి పడతారు. అత్యవసర పరిస్థితుల్లో రుణాలు చేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాల వంటివి కానివ్వండి, ఇవన్నీ కూడాను మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతాయి. వాటికి మీరు ఆశించినటువంటి డొనేషన్లు కూడా వస్తాయి. నిష్కారణమైనటువంటి నరదృష్టి వచ్చి ఉంది. శుభకార్యాలను ఘనంగా చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, విదేశీయాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. దీర్ఘకాలిక వేధింపుల నుండి విముక్తిని పొందుతారు. దాన ధర్మాలు చేస్తారు. చట్టపరమైన చిక్కుల్ని అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విషయంలో మీది కేవలం అనుమానమేనని తేలిపోతుంది. స్నేహాలను మరింత విస్తృతపరుస్తారు. వినోద కార్యక్రమాల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కనబరుస్తారు. పరుగు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీది పైచేయిగా ఉంటుంది. వృధా ఖర్చులను నిలువరించలేకపోతున్నప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తారు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు. చిన్నపాటి ప్రయోజనాలకు కూడా ఎక్కువగా సంతోషపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. స్వతంత్రించే నిర్ణయాలు తీసుకోరు. 10 మంది దేనికి ఓటు వేస్తే ఆ నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అనారోగ్యాలు సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పడతాయి. తక్కువ పెట్టుబడితో సాగించే తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మీ వ్యవహార శైలికి భిన్నంగా మాస ద్వితీయార్ధంలో వ్యవహరిస్తారు. మంచి పనికి గాను విరాళాలను సేకరిస్తారు. యోగా వంటివి అభ్యసిస్తారు. కలుపుగోలు ధనాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. విజయాలు సాధిస్తారు. రుణం ఇవ్వడం తీసుకోవడం రెండు మంచివి కావు. విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతారు. సంగీత సభల్లో పాల్గొంటారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ధనాన్ని రుణంగా స్వీకరిస్తారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది. ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో స్నేహిత వర్గం సహాయపడతారు. భాగస్వాములు చేస్తున్నటువంటి మోసాలు గ్రహించి వాటిని అరికట్టడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే పక్కనే ఉండి వెనుపూడు పడిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ల నుంచి తప్పుకోవటం అంత సులభం కాదని గ్రహిస్తారు. పోయినటువంటి సొమ్ము పోకపోగా విరోధాలు మిగిలినయే అనేటువంటి బాధ కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని సామాజిక విషయాల మీద కూడాను మీ దృష్టి మరలుతుంది. మానసికమైన వైరాగ్యం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వారం ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా ఆదాయం ఉంటుంది. డబ్బు సర్దుబాటు అవుతుంది. ఎంత వచ్చినా మిగలటం అనుమానమే. ఇతరులు మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు చేస్తారు కానీ అవి ఫలించవు. ఈ విషయంలో అనవసరమైనటువంటి ఆందోళనగా పడతారు. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదని పరిస్థితులు తేల్చి చెబుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అభద్రతా భావంతో వ్యవహరిస్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. బంధుమిత్రుల్లో మీ పట్ల నమ్మకం తగ్గుతుంది. మీ సమస్యలను అధిగమించడానికి ఇతరులకు సహాయం చేసే స్థితిలో మీరు ఉండరు. ఈ వాస్తవం ఎవరు నమ్మరు. ప్రయోజనాల ప్రాతిపదికగా శ్రమిస్తారు. వినోదం, కాలక్షేపం, సరదాల కొరకు సమయాన్ని కేటాయించరు. ప్రతిరోజు అసమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తికి సంబంధించిన అంశాలు పురోగమనంలో ఉంటాయి. ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంది. సందర్భోచితంగా వ్యవహరించి లాభపడతారు. వ్యాపారాలను అభివృద్ధి పరచుకోగలుగుతారు. మిత్రులు ఇతరులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులు అండదండలు లభిస్తాయి. బాధ్యతలు చాలా వరకు తెంచుకోగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు మధ్యలో ఏర్పడినప్పటికీ వాటిని అవలీలుగా అధిగమించగలుగుతారు. కళా, సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లీజులు పొడిగింపబడతాయి. నూతనమైనటువంటి కాంట్రాక్టులు లాభిస్తాయి. చాలా వరకు విషయాలు మీ గనుసల్లోనే మెలుగుతాయి. నిత్యం సుదర్శన కవచం పఠించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.